ఇది ఆంధ్రంలో ఒక కవితలో కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. ఈ సందర్భంగా నగర జీవితము శిరఛేద స్వప్నాలు అనే ఒక కవిత. మరీ ముఖ్యంగా నేను సీతాపోక చిలక రూపాన్ని కోల్పోతూ, మరీ ముఖ్యంగా నేను సీతాపోక చిలక రూపాన్ని కోల్పోతూ గొంగల పురుగులా మారిపోతున్న రహస్యం వెన్నులోంచి జరజర పాకుండా ఉండాలి. అంటే తన అస్తిత్వం పోకుండా ఉండాలి, తన 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 ఉడికి కోల్పోకుండా ఉండాలి, తన ఉడికితో తన ఉడికి కాపాడుకుంటూనే ఈ పోరాటాలు చేయాలి. తను తనను ఎవరి వ్యామోహంలో ఎవరి ప్రభావంలో తను కోల్పోకూడదని ఒక తపన బలంగా ఉంది. ప్రయాణం పడమటి అంచుకు చేరాక మొత్తం జీవితమే పశ్చాత్తాపం అయిపోకూడదనే ఇంత యాతన ఉంటాడు ఒక చోట. ఇక చివరగా నాకు బాగా నచ్చిన ఒక కవిత చదివి ఈ పరిచయం ముగిస్తాను. సంజాయిషి, నీ చుట్టూ పరుచుతున్న బొమ్మల నడుమ నన్ను ఒక బొమ్మను చేసి ఆడిస్తూ. కానీ ఇదే కవిత మళ్ళీ చదవడం అనవసరం అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కూడా బాగా నచ్చిన కవిత. ఇందాక కొడు విజయకు కవిత తను కూడా అదే చదవడం, నేను మళ్ళీ శీర్షిక మర్చిపోయి అదే గుర్తు చేసుకోవడం తాపత్రయం ఏమిటండి. ఈ కొత్తానికి మానవ సంబంధాల మీద, మారుతున్న కాలం మీద, ఈ అంతర్జాతీయకర ప్రభావాల మీద తన చైతన్యాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా కవిత్వంలో తన వ్యక్తీకరణను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మరింత సమగ్రమైన అవగాహనతో భాషాపరంగా కూడా కొత్త వ్యక్తీకరణతో ముందుకొస్తాం. ఈ కవి ఎక్కువగా సంభాషణ శైలితో రాస్తున్నారు. ఇంకా ఆత్మికంగా తనలోతుల్లోకి వెళుతూ ఇంకా మరింత అద్భుతమైన కవిత్వం కూడా రాయబోతున్నారని అందిస్తుంది. అలా ఆ దిశగా ముందుకెళ్తారని, అలాగే ఇంకా మన ముందు అద్భుతమైన కవితలు నాకు అందించాలని, నాలుగు సంపుటాలు కాదు మరెన్నో కవితా సంకలనాలు నాకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం.